తూర్పు గోదావరి జిల్లా కాజులూరులోని గణపతి నవరాత్రులు అపశృతి చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఇద్దరు కళాకారులు మృతి చెందారు. కోలంక రామాలయం వద్ద జరుగుతున్న గణపతి నవరాత్రుల్లో భాగంగా ఆలయ కమిటీ కోల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంబరంలో సాంస్కృతిక కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా షార్ట్ సర్క్యూట్ అవడంతో వెంకన్న శ్రీనివాస్ అనే ఇద్దరు కళాకారులకు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే ఇద్దరిని ఆలయ కమిటీ సభ్యులు యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీటిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరులోని గణపతి నవరాత్రుల్లో అపశృతి చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఇద్దరు కళాకారులు మృతి చెందారు. కోలంక రామాలయం వద్ద జరుగుతున్న గణపతి నవరాత్రుల్లో భాగంగా ఆలయ కమిటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమరంలో సాంస్కృతిక కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా షార్ట్ సర్క్యూట్ అవడంతో వెంకన్న శ్రీనివాస్ అనే ఇద్దరు కళాకారులకు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే ఇద్దరిని ఆలయ కమిటీ సభ్యులు యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గణేష్ నిమజ్జనానికి